అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై మేచల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నాయకులు రాహుల్ గాంధీపై వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచిన అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మేచల్ మండలం మేచల్ మున్సిపల్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కమిటీల ఆధ్వర్యంలో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మేచల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేచల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నేతృత్వంలో మేచల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై ప్రభుత్వ పరంగా కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని భారత ప్రధానమంత్రి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే తొలగించాలని అతనిని తొలగించకపోతే ఈ వ్యాఖ్యల వెనక బీజేపీ పార్టీ కూడా ఉందని అనుమానించాల్సి ఉంటుందని కావున వెంటనే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్ష పడేలా చేయాలని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో హరివర్ధన్ రెడ్డితో పాటు మేచల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమన్వయకర్త సాబిర్ అలీ మేచల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు సింగిరేణి పోచయ్య మేచల్ మండలం మున్సిపల్ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి వేముల శ్రీనివాస్ రెడ్డి గుండ్లపోచంపల్లి మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాకరబోయిన మల్లేష్ ముదిరాజ్ గౌడవెల్లి గ్రామ సర్పంచ్ తెలంగాణ సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి సురేందర్ ముదిరాజ్ జిల్లా నాయకులు గౌడవెల్లి బాల్రెడ్డి దుడ్డు సంజీవారావు ఎన్ఎస్యుఐ నాయకులు రాహుల్ యాదవ్ ప్రేమలత కోమలత తదితరులు పాల్గొన్నారు. పైన అసభ్య పదాలు ఉపయోగించి అది అస్సాం ముఖ్యమంత్రి గారు చాలా నీచంగా ప్రవర్తించడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేడ్చల్ మున్సిపాలిటీ మేడ్చల్ మండల్ గుళ్ళపోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేడ్చల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మేము విశ్వాస్ మీద వెంటనే క్రిమినల్గా నమోదు చేసి కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ఏ నాయకుడు కూడా ప్రవర్తించలేదు. మరి నిజంగానే మోడీ గారికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా మోడీ గారు నిజంగా ప్రజాక్షేమం కోరినోడైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి అయితే వెంటనే ముఖ్యమంత్రిగా తొలగించి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేనిచో కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి ఏ నిర్ణయమన్నా మేము నాయకులుగా కార్యకర్తలుగా ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగించి మరి మోడీకి బుద్ధి వచ్చే విధంగా బుద్ధి చెప్తామని వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.